అందరికీ ఇబ్బందులు, ప్రధానంగా విద్యార్థులు బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ వైరస్ కారణంగా. దీంట్లో 10వ తరగతి విద్యార్థులు ఆల్రెడీ వాళ్ళు చాలా ప్రిపేర్ అయిపోయారు, ఎగ్జామ్స్ కోసం చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి టైంలో ఒక్కసారిగా ఈ మాయదారి వైరస్ వల్ల ఈ పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇందులో ఎటువంటి రాజకీయ కోణం చూడాల్సిన అవసరం లేదు, ప్రభుత్వానికి కూడా వాయిదా వేయాలి అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు. కాకపోతే తప్పని పరిస్థితి కాబట్టి వాయిదా వేయాల్సిన వచ్చిన పరిస్థితి, ఇందులో ఎవరిని తప్పుపడడానికి లేదు. అయితే ప్రస్తుతం 31వ తేదీ నుంచి జరగాల్సిన పరీక్షల్ని వాయిదా వేయడం జరిగింది. ఆల్రెడీ ఇది 2వ వాయిదా, వాస్తవానికి 23 నుంచి జరగాలి, 31 చేశారు, ఇప్పుడు 31 కూడా జరగవు. మళ్ళీ ఎప్పుడు పరీక్షలు జరగబోతాయి అనే దాని మీద విద్యాశాఖ మంత్రి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు ఆదిమూలపు సురేష్ గారు కొద్ది రోజుల తర్వాత. అది కూడా పరిస్థితి చూసి 31వ తేదీ తర్వాత, లాక్డౌన్ క్లియర్ అయిన తర్వాత ఏమన్నా ఈ వైరస్ పాజిటివ్ సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదేమన్నా అదుపులోకి వస్తే ప్రజలు తిరగొచ్చు, ఎలాంటి భయం లేదు అని చెప్పి వైద్య శాఖ ధృవీకరించిన తర్వాత అప్పుడు ఈ 10వ తరగతి పరీక్షలు మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారు అనే దాని మీద ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇప్పటికే ఈ పాజిటివ్ సంఖ్య పెరుగుతోంది, అనుమానితుల సంఖ్య కూడా పెరుగుతోంది, ఇంకా దేవుడి దేవాల మరణాలు అనేవి ఇంకా ఏం ప్రారంభం కాలేదు కాబట్టి ఒక రకంగా అయితే దీన్ని నివారించడానికి ఇప్పటికే చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఈ ఒక 10th ఎగ్జామ్స్తో పాటు ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఎంసెట్టు అలాగే ఈసెట్టు ఐసెట్టు ప్రవేశ పరీక్షలు కూడా ఆ దరఖాస్తు గడువును కూడా పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు చెప్పడం జరిగింది. 29 వరకు ఉన్న ఎంసెట్ దరఖాస్తు గడువును 5 వరకు పొడిగించారు, అలాగే 2 వరకు ఉన్న ఈసెట్టు ఐసెట్టు ప్రవేశ పరీక్షల గడువును 9 వరకు పొడిగించారు. తర్వాత అంటే 1వ నెలలో మేబీ 2వ వారంలో కానీ 10th పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రభుత్వం నుంచి వస్తున్న ఒక సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.